తాజా 30 తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబు సర్వే చేయించారా? ప్రస్తుతం ఎన్నికలు జరిగితే ఏ పార్టీ బలమెంత? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? గోల్కొండ కిల్లాపై ఏ పార్టీ జెండా ఎగరనుంది అనే అంశాలపై ఆయన అంచనాలు వేయించారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. టీడీపీ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? టీడీపీ చేయించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయట. ప్రస్తుత సమీకరణాలను పరిశీలిస్తే ఏ పార్టీకి తెలంగాణలో పూర్తి మెజారిటీ వచ్చే సీన్ కనిపించడం లేదని తెలిసిందట. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రిపోర్ట్ సారాంశం అని అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఆ పార్టీకి మీడియాలో పాజిటివ్ వార్తలు కనిపిస్తున్నా ప్రజలలో మాత్రం నెగిటివ్ ఉందని, తీవ్ర అసంతృప్తితో ప్రజలు రగిలిపోతున్నారని తేల్చిందట ఆ సర్వే. గ్రామాలు పట్టణాలని తేడా లేకుండా అన్ని చోట్ల ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని వివరించిందట ఆ సర్వే. అయితే హంగ్ అసెంబ్లీ ఏర్పడిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే సీన్ గులాబీ పార్టీకే ఉందని తెలియజేసిందట. తెలంగాణలో కాంగ్రెస్ గతంలో కంటే బాగా పుంజుకుందని, ఆ పార్టీ నేతలతో అభిప్రాయ భేదాలున్నా కలిసి కట్టుగా పనిచేయకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియజేయకపోవడం లాంటి అంశాలు కూడా నెగిటివ్ మారే ఛాన్సులు కనిపిస్తున్నాయట. టీఆర్ఎస్ సర్కారుపై ఉన్న అసంతృప్తిని కొంతవరకు క్యాష్ చేసుకుంటున్నా పూర్తి స్థాయిలో ఆ పార్టీకి మార్కులు పడడం మాత్రం డౌటేనని ఆ సర్వే సంస్థ తెలియజేసిందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి పలువురు నేతల రాకతో ఆ పార్టీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని వివరించిందట. ఇక తెలంగాణలో కాస్త కోస్త బలంగా ఉన్న బీజేపీ 2019లో మాత్రం డీలా పడడం ఖాయమని తేల్చి చెప్పిందని సమాచారం. కమలనాథులకు ఇది కలవరం పెట్టే అంశమే. మోదీ గ్రాఫ్ పడిపోతుండడం, ఇటు కేసీఆర్ తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తూ ఉండడం కూడా ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ గా మారనుంది. టీడీపీతో పొత్తు లేకపోవడంతో హైదరాబాద్, రాజధాని నియోజకవర్గాల పరిధితో పాటు సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కూడా బీజేపీకి ఎదురు దెబ్బలు తప్పవని భావిస్తున్నారు. అయితే ఈ పార్టీని గెలిచే నియోజకవర్గాల సంఖ్య బాగా తగ్గనుందని, ఆ పార్టీ ఓట్ల శాతం కూడా పడిపోవడం ఖాయమని సమాచారం. తెలంగాణలో టీటీడీపీకి ఉనికి నామమాత్రంగా మారిన ఓట్ల శాతంలో ఇప్పటికీ 5-8% ఆ పార్టీకి దక్కనున్నాయట. దీంతో ఆ పార్టీకి 3-5 సీట్లు దక్కించుకోవచ్చని తెలుస్తోంది. కానీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే అవి మరింత పెరగడం కూడా ఖాయమని వివరించిందట. అందుకే ఆ సర్వే చూసిన తర్వాతే సంతృప్తి చెందిన చంద్రబాబు ఇకపై నెలకోసారి తెలంగాణలో పర్యటించి పార్టీని పటిష్టం చేయాలని, ప్రత్యేక వ్యూహంతో నాయకులను నడిపించాలని అంచనా వేశాడట. ఇదే ఊపులో చంద్రబాబు తన చాణక్యానికి మరింత పదును పెట్టి మరిన్ని సీట్లు దక్కేలా చేయాలని నేతలు కోరుతున్నారట. మొత్తం మీద టీడీపీ చేయించే సర్వే ఆసక్తికరంగా మారింది. మరి మరో ఏడాది వరకు ఇవే పరిణామాలు ఉంటాయా, లేక తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మ్యాజిక్ చేస్తారా అనేది చూడాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.